ఈ వీడియోలో నేను మీకు యూనిట్ 1 గ్యారేజ్ సర్వీస్ స్టేషన్ అండ్ స్పెషలిస్ట్ రిపేర్ షాప్ లో కొన్ని టాపిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అవి ఏంటంటే వాట్ ఈస్ గ్యారేజ్, వాట్ ఈస్ సర్వీస్ స్టేషన్, వాట్ ఈస్ స్పెషలిస్ట్ రిపేర్ షాప్ అండ్ టైప్స్ ఆఫ్ గ్యారేజెస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ గ్యారేజ్ సర్వీస్ స్టేషన్ అండ్ స్పెషలిస్ట్ రిపేర్ షాప్. ఈ టాపిక్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ముందుగా గ్యారేజ్ అంటే ఏంది, వాట్ ఈస్ ద గ్యారేజ్. సో గ్యారేజ్ అండ్ సర్వీస్ స్టేషన్ బోత్ ఆర్ ద మెకానిక్ షెడ్స్, బట్ హియర్ వీ హ్యావ్ ఎ లిటిల్ డిఫరెన్స్. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే గ్యారేజెస్లో అన్ని రకాల మెకానిజం రిపేర్ చేస్తారు, సర్వీస్ స్టేషన్లో మాత్రం స్పెషలైజ్డ్ అంటే టాటా మోటార్స్ అంటే టాటా వెహికల్స్ మాత్రమే రిపేర్ చేస్తారు. సో అట్లా స్పెషలైజ్డ్ వెహికల్స్కి రిపేరింగ్ ఉంటుంది సర్వీస్ స్టేషన్లు. సో ఇన్ ది స్పెషలిస్ట్ రిపేర్ షాప్ వీ హ్యావ్ బాడీ వర్క్స్, డెంటింగ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ అండ్ ఎఫ్ఐపి టెస్టింగ్ అండ్ అలగ్ అలగ్ షాప్స్. పెయింటింగ్ షాప్ అలగ్ ఉంటుంది, డెంటింగ్ షాప్ అలగ్ ఉంటుంది, సో ఎఫ్ఐపి టెస్టింగ్ సెంటర్ అలగ్ ఉంటుంది. అట్లా ఇది దాన్ని స్పెషలిస్ట్ రిపేర్ షాప్లు అంటారు. సో ఏదైతే ఈ గ్యారేజ్ సర్వీస్ స్టేషన్లో కానీ ఉంటాయో అవన్నీ ఇక్కడికి స్పెషలిస్ట్ రిపేర్ షాప్కి పంపించి చేపిస్తారు. ఓకే, ఇప్పుడు మనం వాట్ ఈస్ ద గ్యారేజ్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్యారేజెస్ వీ విల్ డిస్కస్. జనరల్ గ్యారేజ్, ఫర్ ఎఫిషియెంట్ అండ్ ప్రాపర్ రన్నింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ మోటార్ వెహికల్ షుడ్ బి ప్రాపర్లీ మెయింటైన్డ్ అండ్ రిపేర్. సో వెహికల్ని ప్రాపర్ మెయింటెనెన్స్ కోసం ప్రాపర్గా రన్నింగ్ అవ్వడానికి ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి మోటార్ వెహికల్ వర్క్ చేయడానికి మనం ఈ గ్యారేజ్ని వాడుకుంటాం. ఈ గ్యారేజ్లో ఆ వెహికల్ని మనం ప్రాపర్గా రిపేర్ చేసుకొని వాడుకుంటాం అన్నమాట. సో సాటిస్ఫాక్షన్ రిపేర్ వర్క్స్ రీజనబుల్లీ ఛార్జెస్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ స్టాఫ్ ప్రొవైడింగ్ ప్రాంప్ట్ అటెన్షన్ అండ్ గుడ్ వర్క్మ్యాన్షిప్ హెల్ప్స్ ఏ గ్యారేజ్ టు గెట్ రెప్యూటెడ్ అండ్ పాపులరైజ్ ఇన్ ద మార్కెట్. సో ఈ గ్యారేజెస్లో మంచి టెక్నికల్ స్టాఫ్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు, అంటే మంచి వర్క్ వచ్చిన వాళ్ళ మెకానిక్స్ ఉంటారు, ఛార్జ్ కూడా రీజనబుల్ ఛార్జ్ చేస్తారు, మంచి వర్క్మ్యాన్షిప్ ఇచ్చేసి అన్ని వెహికల్స్ని కండిషన్లో ఉంచి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ గ్యారేజ్ నడిపించే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఏ గ్యారేజ్ ఇన్ జనరల్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ కార్స్ స్టోర్డ్ అండ్ కేర్డ్ ఫర్ ఇట్ ఇంక్లూడ్స్ ద డిపార్ట్మెంట్స్ లైక్ స్టోరింగ్, సేల్స్ రూమ్, ఆటో సప్లై డిపార్ట్మెంట్, ఆయిల్ అండ్ యాక్సెసరీ సేల్స్. సో ఇందులో రిపేర్ వర్క్స్తో పాటుగా స్టోర్ రూమ్ ఉంటుంది, సేల్స్ రూమ్ ఉంటుంది, ఆటో సప్లై డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆయిల్ అండ్ యాక్సెసరీస్ సేల్స్ ఉంటుంది. సో సేల్స్, సర్వీస్ అన్నీ ఈ గ్యారేజెస్లో మెయింటైన్ చేస్తారు. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్ కేస్ ఆఫ్ టైర్స్, బ్యాటరీ, లూబ్రికేషన్ అండ్ రన్నింగ్ రిపేర్. సో వీటితో పాటుగా టైర్ సర్వీస్, బ్యాటరీ సర్వీస్, లూబ్రికేషన్ సర్వీస్, రన్నింగ్ రిపేర్. సో రన్నింగ్ రిపేర్స్ అంటే జనరల్ సర్వీసెస్ కూడా ఇందులో గ్యారేజెస్లో పర్ఫామ్ చేస్తారు, అంటే వాటిని కూడా మెకానిజం చేస్తారనమాట. ఇట్ షుడ్ బి వెరీ వెల్ ఈక్విప్డ్ ఫర్ ప్రొవైడింగ్ పెట్రోల్, లూబ్రికేషన్ అండ్ వాషింగ్ బే యాజ్ వెల్ యాజ్ ఫర్ టైర్ అండ్ బ్యాటరీ సర్వీస్. సో ఇవన్నీ ఈ బ్యాటరీ సర్వీస్, టైర్ సర్వీస్ ఇవి చేయడానికి వాళ్ళ దగ్గర అన్ని మంచి ఈక్విప్మెంట్స్ను మెయింటైన్ చేస్తారనమాట. ఎందుకంటే మంచి రిపేర్ కావాలంటే మంచి ఈక్విప్మెంట్ ఉండాలి. ఈక్విప్మెంట్ అంటే స్పానర్స్ కానీ దానికి సంబంధించిన మిషనరీ కానీ అన్నీ ఉండాలి. ఫర్ మేజర్ వర్క్స్ ఇట్ మే నాట్ బి నెసెసర్లీ హ్యావింగ్ ద ఈక్విప్మెంట్. సో మేజర్ వర్క్స్ ఏదైనా వస్తే కనుక ఇక్కడ కొన్ని సందర్భాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఆల్దో దేర్ వుడ్ బి అవైలబుల్ ఈక్విప్మెంట్, ఎయిర్ కంప్రెసర్, కార్ లిఫ్ట్ జాకింగ్ ఫెసిలిటీస్ అండ్ యాక్సిల్ స్టాండ్స్. సో ఇక్కడ ఈ గ్యారేజెస్లో మనకు కంప్రెసర్, ఎయిర్ కంప్రెసర్ ఉంటుంది, కార్ లిఫ్ట్ ఉంటుంది, అంటే కార్ను పైకి లిఫ్ట్ చేసి మనం రిపేర్ చేసుకోవచ్చు. జాకింగ్ ఫెసిలిటీస్ అంటే కార్ని మాన్యువల్గా కానీ హైడ్రాలిక్ కానీ అది చేసుకోవడానికి ఉంటుంది. యాక్సిల్ స్టాండ్స్ కూడా ఉంటాయి. టైప్స్ ఆఫ్ గ్యారేజెస్. సో అకార్డింగ్ టు ఆటోమొబైల్ అసోసియేషన్ వీ హ్యావ్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ గ్యారేజెస్, దట్ ఈస్ స్మాల్ గ్యారేజెస్, మీడియం గ్యారేజెస్, లార్జ్ గ్యారేజెస్, బిగ్ గ్యారేజెస్. సో ఇక్కడ స్మాల్ గ్యారేజెస్ని 1 స్పానర్ సైన్, మీడియం గ్యారేజెస్ని 2 స్పానర్ సైన్, లార్జ్ గ్యారేజెస్ని 3 స్పానర్ సైన్, బిగ్ గ్యారేజెస్ని బ్రేక్ డౌన్ ట్రక్. సో ఇలా మనం 4 నేమ్స్, స్మాల్, మీడియం, లార్జ్, బిగ్ గ్యారేజెస్. సో ఇక్కడ స్మాల్ గ్యారేజెస్ అంటే
ఇందులో 50% ఆఫ్ ద పీపుల్ ఫుల్లీ క్వాలిఫైడ్ ఉంటారు. ఫుల్లీ క్వాలిఫైడ్ అంటే మంచి మెకానిక్స్ ఉంటారు, 50% నార్మల్ మెకానిక్స్ ఉంటారు. దీస్ గ్యారేజెస్ స్మాల్ ఇన్ సైజ్, హ్యావ్ అడెక్వేట్ ఫెసిలిటీ ఫర్ కస్టమర్స్. కస్టమర్స్కి ఏమేమి కావాలో అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇందులో. అబౌట్ 50% ఆఫ్ స్టాఫ్ ఈజ్ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్. 50% స్టాఫ్ ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ ఉంటారు. సో ఇన్ సచ్ గ్యారేజెస్ మెయిన్లీ డీల్ విత్ రీప్లేస్మెంట్ అండ్ అడ్జస్ట్మెంట్. సో ఇలాంటి గ్యారేజెస్లో రీప్లేస్మెంట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏదైనా పార్ట్ ఖరాబ్ అయితే రిపేర్ చేయాలి, దాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేసి కొత్త పార్ట్ వేసేసి అడ్జస్ట్ చేసి పంపించేస్తారు. ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఫర్ ఏ పర్టికులర్ రేంజ్ ఆఫ్ వెహికల్స్. సో ఇక్కడ మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ పర్టికులర్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ అంటే ఒక టైప్ ఆఫ్ వెహికల్ అంటే మనం టూ వీలర్ అనుకున్నాం అనుకోండి, టూ వీలరే చేస్తారు అందులో. త్రీ వీలర్ అంటే త్రీ వీలరే చేస్తారు, ఫోర్ వీలర్ అంటే ఫోర్ వీలర్ మాత్రమే చేస్తారు, ఇంకా వేరే వెహికల్స్ని ఏమి చేయరు. మీడియం గ్యారేజెస్ ఇన్ దిస్ వన్ దీస్ హ్యావ్ గుడ్ కస్టమర్ ఫెసిలిటీస్ అండ్ అబౌట్ 2/3 ఆఫ్ ద స్టాఫ్ ఈజ్ వెల్ ట్రైన్డ్. సో ఇందులో స్మాల్ గ్యారేజెస్లో 50% అని ఇలా 60-70% పీపుల్ ట్రైన్డ్ వాళ్ళు ఉంటారు. ఇందులో కొంచెం ఫెసిలిటీస్ కస్టమర్స్కి ఎక్కువ ఉంటాయి. ఆల్ రొటీన్ సర్వీసెస్ అండ్ సమ్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ వర్క్ క్యారీడ్ అవుట్ హియర్. సో కొన్ని రొటీన్ సర్వీసెస్తో పాటు స్పెషలైజ్డ్ వర్క్స్ కూడా ఇందులో చేసే అవకాశం ఉంటుంది. ఏది మీడియం గ్యారేజెస్లో. లార్జ్ గ్యారేజెస్ ఇన్ దీస్ గ్యారేజెస్ ఆల్ ద స్టాఫ్ ఈజ్ వెల్ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్. సో ఇందులో అందరూ క్వాలిఫైడ్ స్టాఫే ఉంటారు ఈ లార్జ్ గ్యారేజెస్లో. స్మాల్ గ్యారేజెస్లో 50%, మీడియం గ్యారేజెస్లో 60-70%, లార్జ్ గ్యారేజెస్లో వచ్చి 100% స్టాఫ్ క్వాలిఫైడ్ వాళ్ళే ఉంటారు. ఓకే, ద ఇన్స్పెక్షన్ అండ్ డయాగ్నైజింగ్ అండ్ సర్వీసింగ్ అండ్ రిపేర్ కెన్ బి క్యారీడ్ అవుట్ వితౌట్ అడ్వాన్స్డ్ బుకింగ్ ఇన్ ద గ్యారేజెస్. సో ఇందులో అడ్వాన్స్ బుకింగ్ ఏం అక్కర్లేదు, వాళ్ళు డైరెక్ట్ వెహికల్ తీసుకొచ్చేస్తే అప్పటికప్పుడే దానికి ఏం ప్రాబ్లం వచ్చింది, ఇన్స్పెక్షన్ అంటే అందులో ఏం ప్రాబ్లం వచ్చింది ఏందని చెక్ చేసుకొని డయాగ్నోసిస్ చేసి ఇది ఈ ప్రాబ్లం వచ్చింది మీరు ఈ రిపేర్స్ చేసుకోవాలని వాళ్ళకు అప్పటికప్పుడు ఇండెంట్ ఇచ్చేసి అవసరమైతే రిపేర్ చేసి పంపించేస్తారు. అది ఈ లార్జ్ గ్యారేజ్లో ఉన్న ఫెసిలిటీ. నెక్స్ట్ బిగ్ గ్యారేజెస్. ఈ బిగ్ గ్యారేజెస్లో ఏంటంటే ఈ పైన ఉన్న అన్ని క్వాలిటీస్తో పాటు 24-hour సర్వీస్ కూడా వీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ బిగ్ గ్యారేజెస్లో చూడండి, దీస్ గ్యారేజెస్ కెన్ క్యారీ అవుట్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఎయిడ్ టైప్ రిపేర్ అంటిల్ మిడ్ నైట్. సో మధ్యరాత్రి వరకు కూడా వీళ్ళు రిపేరింగ్ ఫెసిలిటీని సర్వీసెస్ని అందిస్తారు. దే ప్రొవైడ్ రికవరీ వ్యాన్ సర్వీస్ టు క్యారీ అవే డ్యామేజ్డ్ ఆర్ బ్రోకెన్ డౌన్ వెహికల్స్. సో వీళ్ళ దగ్గర రికవరీ వ్యాన్ కూడా ఉంటుంది. ఎక్కడన్నా వెహికల్ బ్రేక్ డౌన్ అయిందంటే ఆ రికవరీ వ్యాన్ వెళ్ళి ఆ వెహికల్ని తీసుకొని అక్కడ వీలైతే అక్కడే రిపేర్ చేస్తారు, లేదంటే షెడ్కి తీసుకొచ్చేసి గ్యారేజెస్లో రిపేర్ చేసి మళ్ళీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో దే ప్రొవైడ్ ఎలక్ట్రికల్ రిపేర్ అంటిల్ లాస్ట్ మిడ్ నైట్. సో మిడ్ నైట్ వరకు కూడా వీళ్ళు ఎలక్ట్రికల్ రిపేర్ కానీ ఇంకేదైనా బ్రేక్ డౌన్ కానీ అన్నీ కూడా చేస్తారనమాట. ఇన్ అడిషన్ టు ప్రొవైడింగ్ గుడ్ పార్కింగ్ ఏరియా అండ్ వెయిటింగ్ రూమ్ ఫెసిలిటీస్. సో ఆ వెహికల్ రిపేర్ చేసేంత వరకు కస్టమర్కి వెయిటింగ్ రూమ్ ఫెసిలిటీ ఇస్తారు, వెయిటింగ్ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ పార్కింగ్ ఏరియా కూడా సఫిషియెంట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం గ్యారేజెస్ మీద ఒక కంక్లూజన్ తీసుకోవాలి. చిన్న గ్యారేజెస్లు స్మాల్ గ్యారేజెస్లో వచ్చేసి 50% స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ ఉంటుంది, మిగతా వాళ్ళు నార్మల్ స్టాఫ్ ఉంటారు. మీడియం గ్యారేజెస్లో వచ్చేసి 60-70% ఉంటారు. సో లార్జ్ గ్యారేజెస్లో వచ్చి ఫుల్లీ ట్రైన్డ్ ఉంటారు. బిగ్ గ్యారేజెస్లో కూడా ఫుల్లీ ట్రైన్డ్ ఉంటారు. కాకపోతే బిగ్ గ్యారేజెస్లో ఏంటంటే లేట్ నైట్ వరకు కూడా వర్క్స్ని క్యారీ చేస్తారు. వాళ్ళ దగ్గర రికవరీ వ్యాన్ ఉంటుంది, ఆ రికవరీ వ్యాన్ వెళ్ళి ఎక్కడైనా బ్రేక్ డౌన్ వెహికల్ ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి పంపిస్తారనమాట. సో అది ఇది గ్యారేజెస్కి సంబంధించి. నెక్స్ట్ సర్వీస్ స్టేషన్. సర్వీస్ స్టేషన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఇన్ అడిషన్ టు ద కేర్ ఆఫ్ ద మోటార్ వెహికల్ లైక్ మెకానికల్ సర్వీస్ అండ్ మైనర్ రిపేర్స్ పెట్రోల్ ఈజ్ సప్లైడ్, కార్స్ ఆర్ లూబ్రికేటెడ్ అండ్ క్లీన్డ్ వాష్డ్ అండ్ అదర్ టైప్ ఆఫ్ సింప్లర్ సర్వీసెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ డైలీ ఆర్ పర్ఫార్మ్డ్. సో రోజు అక్కడ అన్ని రకాల మైనర్ రిపేర్స్, మెకానికల్ సర్వీసెస్, పెట్రోల్ సప్లై ఉంటుంది, లూబ్రికేషన్ ఉంటుంది, క్లీనింగ్ ఉంటుంది, వాషింగ్ ఉంటుంది, అన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి అందులో.
So major service, major repairs matram undavu. So in general it includes a number of sections like garage, general service, mechanical service, major repair shop, tire shop, paint shop, body shop. So anni separate ivi untayi anamata. అయితే ఇప్పుడు ఇక్కడ గ్యారేజ్కి సర్వీస్ స్టేషన్కి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందంటే పెద్ద డిఫరెన్స్ ఏముండదు, రెండు ఒకటే, జస్ట్ నేమ్ ఈజ్ డిఫరెంట్, అది మనం గమనించాలి. కాకపోతే కొన్ని గ్యారేజెస్లో చేయనివి సర్వీస్ స్టేషన్లో చేస్తారు, కొన్ని సర్వీస్ స్టేషన్లో చేయనివి గ్యారేజెస్లో చేస్తారు, అంతే తేడా. ఏ సర్వీస్ స్టేషన్ ఈజ్ అడిషన్ టు ద ఈక్విప్మెంట్ అవైలబుల్ ఇన్ గ్యారేజెస్ ఈజ్ యూజువల్లీ రన్ ఇన్ కంజంక్షన్ విత్ సేల్స్ ఏజెన్సీ ఫర్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ మోటార్ వెహికల్ టు ప్రొవైడ్ ద కాంప్రహెన్సివ్ రిపేర్ సర్వీస్ ఫర్ దట్ పర్టికులర్ వెహికల్. సో సర్వీస్ స్టేషన్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ చెప్పినట్టు ఇందులో పర్టికులర్ టైప్ ఆఫ్ వెహికల్ అంటే టాటా మోటార్ ఏజెన్సీ కనుక తీసుకుంటే టాటా మోటార్ సర్వీసే టాటా వెహికల్స్ని మాత్రమే సర్వీస్ చేస్తారు. అదే మారుతి తీసుకున్నారు అనుకోండి, మారుతి వెహికల్స్ని మాత్రమే సర్వీస్ చేస్తారు, మిగతా వెహికల్స్ని ఇందులో అలో చేయరు. అదే గ్యారేజెస్లో అయితే అన్నీ చేస్తారు, ఏ వెహికల్ అయినా చేసుకోవచ్చు. సో ద ఎక్విప్మెంట్ అవైలబుల్ ఇన్ ఏ జనరల్ garage will be added with specialized equipment like lifting tackle and different types of jigs, fixtures and tools specially designed for checking and adjusting and repair of particular type of make of the vehicle. A service station may consist of a machine shop having the lathe, drilling machine, etc. So specialized service station lo specialized mechanic shop kuda pettukone avakasam undi. సో ఇందులో జిగ్స్ ఫిక్చర్స్ అంటే ఏదైనా వర్క్ చేయాలనుకుంటే మనము ఈజీ మెథడ్ కోసం కొన్ని తయారు చేసి పెట్టుకుంటాం టూల్స్. సో అవి ఈ జిగ్స్ అండ్ ఫిక్చర్స్. ఇన్ కేస్ ఆఫ్ బిగ్ సర్వీస్ స్టేషన్ స్పెషల్ టైప్ ఆఫ్ మిషన్స్ లైక్ క్రాంక్ షాఫ్ట్ గ్రైండింగ్ మిషన్, వాల్వ్ రీఫేస్, సర్ఫేస్ గ్రైండర్ అండ్ రీబోరింగ్ బోరింగ్ మిషన్స్, ఏ బ్రేక్ డ్రమ్ లేత ఆల్సో విల్ బి ఈక్విప్మెంట్స్. సో ఇది స్పెషలిస్ట్ ఈ సర్వీస్ స్టేషన్లో ఒకవేళ పెద్ద సర్వీస్ స్టేషన్ కనుక అయి ఉంటే అందులో ఈ స్పెషలిస్ట్ రిపేర్ షాప్స్, ఇవన్నీ స్పెషలిస్ట్ రిపేర్ షాప్సే. గ్రైండింగ్ క్రాంక్ షాప్ గ్రైండింగ్ మిషన్ స్పెషలిస్ట్ రిపేర్ షాప్, వాల్వ్ రీఫేసింగ్ అండ్ సర్ఫేస్ గ్రైండింగ్, రీబోరింగ్, రీబోరింగ్ ఇస్ ఆల్సో స్పెషలిస్ట్ రిపేర్ షాప్. సో ఇవి వీటిని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ స్పెషలిస్ట్ రిపేర్ షాప్. ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ వేర్ వర్క్స్ నాట్ అటెండెడ్ ఇన్ సర్వీస్ స్టేషన్ విల్ బి అటెండెడ్. సర్వీస్ స్టేషన్లో ఏవైతే చేయరో వాటిని అన్నింటినీ వీళ్ళు స్పెషలిస్ట్ రిపేర్ షాప్లో చేస్తారు. సో స్పెషలిస్ట్ రిపేర్ షాప్లు అనేటివి అన్నీ ఒక దగ్గర ఉండవు, వేరువేరు షాప్స్లో వేరువేరు వర్క్స్ చేస్తారనమాట. సో ద స్పెషలిస్ట్ రిపేర్ షాప్స్ నీడ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ పర్టికులర్ లైన్, అంటే ఆ పర్టికులర్ వర్క్లో ఆయనే ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ద యూజువల్లీ ప్రొవైడ్ గుడ్ సర్వీస్ ఇన్ అటెండింగ్ టు రిపేర్స్ అట్ రీజనబుల్ ఛార్జెస్. సో వాళ్ళు మంచిగా వర్క్ పర్ఫెక్ట్గా చేస్తారు, ప్లస్ ఛార్జ్ కూడా రీజనబుల్ ఛార్జ్ చేస్తారనమాట. యాజ్ వెల్ యాజ్ టేక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద షోల్డర్స్ ఆఫ్ ద సర్వీస్ స్టేషన్ మెన్. సిమిలర్లీ ద ఎలక్ట్రికల్ రిపేర్, రేడియేటర్ రిపేర్, పెయింటింగ్, వెల్డింగ్ జాబ్స్ యాజ్ వెల్ యాజ్ ద బాడీ వర్క్ కెన్ ఆల్సో బి సెండ్ టు ద స్పెషలిస్ట్ రిపేర్ షాప్. సో బాడీ వర్క్ అంటే డెంటింగ్, పెయింటింగ్ పెయింటింగ్ కూడా పెయింటింగ్ షాప్ పంపిస్తారు, వెల్డింగ్, రేడియేటర్. సో కొన్ని బిగ్ గ్యారేజెస్లో ఇవన్నీ కూడా ఉంటాయి, అది స్పెషలైజ్డ్గా ఉంటాయి. ఇంకా మనకు వీల్ అలైన్మెంట్ కూడా స్పెషలిస్ట్ రిపేర్ షాపే. సపరేట్గా మనం షాప్ పెట్టుకోవచ్చు వీల్ అలైన్మెంట్, లేదంటే కొన్ని వర్క్ షాప్స్లో దాన్ని ఒక సెక్షన్ కింద పక్కన పెట్టేస్తారు, దానికి అలాగ ఛార్జ్ చేస్తారనమాట. సో గ్యారేజ్లో కానీ సర్వీస్ స్టేషన్లో కానీ స్పెషలిస్ట్ రిపేర్ షాప్ ఉండొచ్చు, లేదంటే మనకు వీల్ అలైన్మెంట్ వచ్చానుకో మనం సపరేట్గా ఒక షాప్ పెట్టుకోవచ్చు, దాన్ని స్పెషలిస్ట్ రిపేర్ షాప్ అంటాం. సో ఇది ఈ మూడిటికున్న తేడా. ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు గ్యారేజ్కి సర్వీస్ స్టేషన్కి డిఫరెన్స్ నథింగ్, ఇది ఇక్కడ రాసినా ఇది ఇక్కడ రాసినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, మీరు రెండు ఒకటే అనుకొని మీకు అనుగుణంగా రాసుకోండి. స్పెషలిస్ట్ రిపేర్ షాప్ మాత్రం ఇది స్పెషలైజ్డే ఉంటుంది. స్పెషలిస్ట్ రిపేర్ షాప్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక షాప్లో ఒకటే టైప్ ఆఫ్ వర్క్ చేస్తారు, రెండో వర్క్ చేయరు. ఎఫ్ఐపి టెస్టింగ్ బెంచ్ అని ఉందనుకోండి,
ఫ్యూయల్ ఇంజక్షన్ పంప్ గురించి మాత్రమే రిపేర్ చేస్తారు, అది ఎనీ కైండ్ ఎనీ మేక్. సో అట్లా స్పెషలిస్ట్ రిపేర్ షాప్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది, ఈ రెండు మాత్రం సేమ్ ఉంటాయి. కాకపోతే సైజ్ ఇన్ బిగ్ అండ్ సైజ్ ఇన్ స్మాల్ అంతే డిఫరెన్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం లేఅవుట్ ఆఫ్ గ్యారేజ్ అండ్ టూల్స్ గురించి నేర్చుకుందాం.